నిన్న చూశాను టీవీలో మాయా అప్సెట్ అయిపోయారు చాలా బాధపడిపోయారు అది చూసి నేను చాలా షాక్ గురేను చాలా చాలా బాధపడాను అన్ఫార్చునేట్ బలిబరి వంశీ ఆయన కోడాలి నాని వీళ్ళు మా అత్త గురించి ఇలా నీచానికి నీచంగా వార రాజకీయ లబ్ధి పొందడం కోసం మా అత్తని బలిపసుపుగా చేస్తున్నారు ఇది చాలా చాలా దురదృష్టకరం నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను భువనేశ్వరి మా అత్త గురించి కానివ్వండి మీరు మా పెద్దత్త లోకేశ్వరి కానివ్వండి పురంధేశ్వరి కానివ్వండి ఉమామేశ్వరి కానివ్వండి వీళ్ళందరి గురించి మీకేం తెలుసు అండి మీ మీ అందరికీ ఏం తెలుసు వీళ్ళ గురించి మా తాతగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళామతి వరాల తెలుగుబిడ్డ నటరత్న నందుమూరి తారక గారు చాలా పద్ధతిగా పెంచారు ఆ కట్టు బొట్టు కానివ్వండి ఆ సాంప్రదాయం ఆ విలువలు మన తెలుగు ఆడపడుచు విలువలు నేర్పించారు వీళ్ళందరికీ మేము వీళ్ళు చూసి మేము నేర్చుకున్నాం మనోరాలు గారు మా అక్క కుముదిని మా సీమక్క సీమంతిని సువాసిని వీళ్ళందరూ సాంప్రదాయంగా ఉంటారండి వీళ్ళు వాళ్ళతో తిరగటం కానీ మందు వేసుకుని తాగేసి పొడకటం కానీ ఇలా ఏమీ చేయాల ఎప్పుడు చేయాల పద్ధతిగా పెంచరు మా తాతకారితో పాటు ఇంకో ముఖ్యమైన మనిషి గురించి చెప్పాలి అది మా బసవ తారకరం ఒక పద్ధతిగా పెంచరు అందరినీ మేము వాళ్ళు చూసి నేర్చుకున్నాం మా అమ్మ మా నాన్న మా అత్తలను చూసి మేము నేర్చుకున్నాం వాళ్ళు ఎప్పుడు ఇగోగా ఇగోగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు ఎవరితో ఇగోగా బిహేవ్ చేయలేదు వచ్చిన వాళ్ళందరినీ సాంప్రదాయంగా గౌరవంతో సింపుల్గా ఉంటారండి వాళ్ళు సింపుల్గా వాళ్ళు కట్టుబడి చూడండి ఏం నగలు గిగులు ఏమి ఉండవు సింపుల్గా ఉంటారు వాళ్ళు చాలా చక్కగా మాడతారు అభిమానులతో కానివ్వండి ఎవరిన కానివ్వండి ఇండస్ట్రీల వాళ్ళు కానివ్వండి పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి చాలా రెస్పెక్ట్ఫుల్గా మాడతారు అలాంటి మాత భువనేశ్వరి కానీ భువనేశ్వర్ గురించి కానివ్వండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఏమంటే రాజకీయాల్లో రావాలంటే ఇప్పుడు రకరకాల లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి రకరకాల సాయి మనం జాబ్స్ క్రియేట్ చేయాలి ఇండ ఇండస్ట్రీస్ కానివ్వండి ఐటీలో కానివ్వండి క్రీడా రంగంలో కానివ్వండి ఎక్కడ చూసినా ఇదే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు మీ రాజకీయ లబ్ధి కోసం ఇది ఎంతవరకు కరెక్ట్ వల్ల వంశీ కోడాలి నాని అండ్ అంబటి రాంబాబు ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు ఈ స్టేట్కి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు గారు మాట్లాడాలి మీరు వలపరిన వంశని కోడాలి నాని వీళ్ళు మాట్లాడింది అంబటి రాంబాబు వీళ్ళందరూ నీచానికి నీచంగా మా అత్త గురించి మాట్లాడారు కాదు సామాన్య మహిళల గురించి కానీ మంచి కించపించే విధంగా మాట్లాడతారు ఇది చాలా తప్పు మీ నుంచి డిమాండ్ చేస్తాం మీ నుంచి మేము మేము స్టేట్మెంట్ స్టేట్మెంట్ కోరుతున్నాం నేను ఫ్యామిలీ మెంబెర్స్ నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ మా మాయలు అందరు వెయిట్ చేస్తాం మీ స్టేట్మెంట్ గురించి మీరు కోడాలి నానని వాళ్ళే పేరుని వంశిని వర్త్ ఆఫ్ చేయాలి మినిస్టర్గా అనర్థ్ వాళ్ళకి అర్హత లేదు